బీజేపీ ఎంఆర్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి చిత్తూరు జిల్లాలో బెదర్కుప్ప మండలం మామేడు గ్రామ పంచాయతీలో ఎస్ఆర్ రిజర్వ్డ్ స్థానంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయడానికి అక్కడ ఉన్నటువంటి మాదిగలంతా కూడా ముక్కుమిడిగా గత బాల స్వతంత్రం వచ్చిన నుండి కూడా అక్కడ సర్పంచ్ గాను వార్డు మెంబర్ గా కూడా అనుకూలం ఇవ్వకుండా అక్కడ అడ్డుకుంటున్నటువంటి వారు చాలా మంది ఉన్నా వాళ్ళు గత ఎన్నికల్లో వచ్చే సమయాన్ని నుండి కూడా వాళ్ళు దానిపైన స్పందించి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో వేడుకొని మాకు ఈ అవకాశం మాకు ఇవ్వండి అనేసి ఎంత వేడుకున్నా అక్కడున్నటువంటి నాయకుల్లో మన గౌరవనీయులు మన మంత్రివర్యులు నారాయణ స్వామి గారి అధ్యక్షతన మేము ఎన్నుకుంటామో మేము ఎన్నుకోబడము అతన్ని మూకుమిడిగా చెప్పడంతో వాళ్ళు ఎంత ప్రతిమాలిన మన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర కూడా ఈ యొక్క సమావేశ సమాచారాన్ని తీసుకెళ్లాలన్న కూడా వాళ్ళు అడ్డుకొని నానా ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ మన మంత్రివర్యులో నారాయణ స్వామి గారు మాదిగలకు అయితే అవకాశం ఇవ్వకుండా ఇక్కడ ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను ఏ దీనికైనా కూడా అడ్డుపడుతున్నటువంటి మంత్రి గారు ఆయన న్యాయం చేయడానికి మాదిగలకి చొరవ చూపాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ప్రజాప్రతినిధులు పరిపాలన విధానంలో అన్ని కులాలకు కూడా సామాజిక న్యాయం చేయడానికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు కంగడం కట్టుకొని ఆయన నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన యొక్క గౌరవాలని మర్యాదల్ని పోగొట్టే విధంగా ఈ చిత్తూరు జిల్లాలో జరుగుతున్నది. దీని వెంటనే నారాయణ స్వామి గారు దీని వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి మామేడు గ్రామ పంచాయతీలో మాదిగలకి ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయన అపనర చేయాలి లేదంటే ఎలక్షన్ రీ ఎలక్షన్ పెట్టి అక్కడ సజావుగా ఎలక్షన్ జరిగే విధంగా కూడా చూడాలని కూడా కోరుకుంటున్నాం. అక్కడ నిన్న రోజు జరిగినటువంటి ఎలక్షన్ లో సర్పంచ్ అభ్యర్థుల్ని వార్డు మెంబర్ని అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లని వాళ్ళు కొట్టి దౌర్జన్యాలు చేసి వాళ్ళని లాక్కొని వాళ్ళని అక్కడ రిగ్గేజలు చేసి ఆ యొక్క ఎలక్షన్ జరగని కూడా సజావుగా జరగలేకుండా అక్కడ రిగ్గింగ్ చేసుకున్న విషయం అక్కడ ఉన్నటువంటి నాయకులకి అక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరూ కూడా తెలుసు. ఈ యొక్క విషయాన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే ఆ గ్రామ పంచాయతీని మామేడు గ్రామ పంచాయతీని రీ ఎలక్షన్ అన్నా చేయాలి లేదంటే ఎప్పుడు సర్పంచ్ కి నోచుకున్నటువంటి మాదిగలకైనా అవకాశం ఇచ్చి ఏకగ్రీవం చేయాలని కూడా మేము గుమ్మడిగా ఎంఆర్పీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మామేడు సంబంధించిన పంచాయతీలో ఆడ దళితులకు సంబంధించినటువంటి సర్పంచ్ గా పోటీ చేస్తే సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారు ఒక దళితుడుగా ఉండి ఆడ దళితులకే అన్యాయం జరుగుతా ఉంటే నారాయణ స్వామి గారు మీరు ఏం చేస్తున్నారనేసి కూడా దళిత హక్కుల పోరాట సమితిగా నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. నారాయణ స్వామి గారు మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యంతో ఆయన యొక్క ఆశయాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లతో ఈరోజు మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మేమంతా కూడా దళితులు కూడా చాలా సంతోషిస్తున్నాం. నారాయణ స్వామి ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి అయితే మన జాతికంతా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేమంతా కూడా ఊపిళ్ళు ఊరుతున్నాం. కానీ మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మామేడుకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి దళితుల పైన దళితులకు సంబంధించినటువంటి బూతుల్లో రిగ్గింగ్ జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితిగా ప్రశ్నిస్తున్నా. మీరు ఇప్పుడు ఈరోజు ఆడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి మీరు ఏం చేస్తున్నారు? ఆడ రిగ్గింగ్ జరుగుతూ ఉంటే ఆడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి గారు ఎన్నికల అధికారి ఏం చేస్తున్నారు? ఆడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది అని దళిత హక్కుల పోరాట సమితిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మేము ఇప్పటికైనా ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వచ్చి ఈ గ్రామస్తులంతా దళితులంతా వచ్చి ఈరోజు ఇక్కడ ఒక నిరసన తెలియజేస్తున్నారంటే స్వతంత్రం వచ్చే 73 సంవత్సరాలు అవుతున్న దళితులకు ఇంకా స్వతంత్రం రాలేదా అని కూడా అనిపించేటట్లు ఈ యొక్క ప్రభుత్వం ఆ యొక్క విధానాలు ఆ విధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ఈ మామేడ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎలక్షన్ రీఎలక్షన్ చేయించాలా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కంపల్సరీ ఎవరైతే రిగ్గింగ్ చేశారో వాళ్ళపైన వెంటనే కఠిన చర్యలు తీసుకుని ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి, అదేవిధంగా ఈ జిల్లాలో అబ్జర్వర్ గా ఉన్నటువంటి ఐఎస్ఎస్ అధికారి కూడా దానిపైన చర్యలు తీసుకుని వెంటనే అక్కడ రియాక్షన్ జరిపించాలా. అక్కడ ఉన్నటువంటి దళితులకి న్యాయం చేయాలా. ఎవరైతే అక్కడ అగ్రవర్ణస్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా దౌర్జన్యంగా వాళ్ళు కొట్టడానికి వాళ్ళని బెదిరించడానికి రావడం జరిగింది. మీకెందుకు మాలోళ్ళకి ఎందుకు మీకు సర్పంచ్ ఉద్యోగం ఎందుకనే చెప్పినటువంటి మీకు అడుగుతున్న మాదిగలకి ఎందుకు అక్కడ సర్పంచ్ మీరు ఉండాలనా అని క్యాష్ ఫీలింగ్ బట్టి కోరం పేరుతో దూచిన వాళ్ళపైన కూడా ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకుని వెంటనే రీఎలక్షన్ జరిపించాలని కూడా దళిత హక్కుల పోరాట సమితిగా ఈ ప్రభుత్వాన్ని సమితి అధికారులు కూడా డిమాండ్ చేస్తారు.